చిత్తూరు జిల్లా పలమనేరు క్యాటిల్ ఫామ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్ డివైడర్ని ఢీకొని బోల్తాపడ్డ ఘటనలో ఒకరు చనిపోగా 20 మందికి గాయాలయ్యాయి. మృతుడిని గుంటూరుకు చెందిన విజయ్గా గుర్తించారు. క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తుండగా జరిగింది ప్రమాదం. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు పోలీసులు. లేచి చూసేసరికి మొత్తం పక్కన పడిపోయాం. ఏం జరిగింది, మరి గల్లి నిద్రపోయాడా, ఏం జరిగింది అని మనకి తెలియదు. నేను మా బాబు గురించి ఏలూరు జిల్లా పోలవరం యాత్రలో చంద్రబాబు ఓవర్ యాక్షన్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ యాక్సిడెంట్ ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నడిగి తెలుసుకుందాం. మధు చెప్పండి, ఎలా జరిగింది? డ్రైవర్ నిద్రమత్తే కారణమని చెబుతున్నారు. సో ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్డేట్ చెప్పండి. సరే, మనం చూస్తున్నాం ఏదైతే బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న హెచ్పీ ట్రావెల్స్ బస్సు రాత్రి అంటే అర్ధరాత్రి సమయంలో 1 గంట ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. పలమనేరులోని క్యాటిల్ ఫామ్ దగ్గర ఈ ప్రమాదం. డివైడర్ ను ఢీ కొనడంతో బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అందులో ఒకరు అంటే గుంటూరు జిల్లాకు సంబంధించిన విజయ్ చనిపోవడం జరిగింది. మరో 20 మంది గాయపడ్డారు. వాళ్ళలో 10 మందికి పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లు గుర్తించినటువంటి వైద్యులు వెంటనే ప్రాథమిక వైద్యం అందించారు. అలాగే సీరియస్ గా వైద్యం అందించిన పరిస్థితి. పిల్లలు ఎవరు ప్రాణాయ పరిస్థితి లేదనేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనలో మొత్తం 30 మందిలో ఉన్న వారిలో 20 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది. అందులో ఒకరు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే అందరూ క్షేమంగా ఉన్నారు. ఒకరు మినహా ఒకరు చనిపోయారు గుంటూరు జిల్లాకు సంబంధించి. అంటే ఆ సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారని ఆ ప్రయాణికులే స్పష్టంగా చెప్తున్నారు. నిద్రమత్తులో ఉన్నప్పుడే ఈ బస్సు ఏదైతే ఉందో హెచ్పీ ట్రావెల్ కు సంబంధించినటువంటి బస్సు పలమనేరు సమీపంలోని క్యాటిల్ ఫామ్ అంటే జాతీయ రహదారిలో డివైడర్ ను ఢీ కొనడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం ఈ 30 మంది ఉన్న ప్రయాణికులు 20 మంది గాయపడడం జరిగింది. ఒకరు చనిపోయారు. మరో 10 మంది పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉందనేసి ఉదయం చెప్పినప్పటికీ ఇప్పుడైతే స్టేబుల్ గా ఉంది వాళ్ళ ఆరోగ్యం. మొత్తం వాళ్ళు వైద్యులు ఉండి పర్యవేక్షిస్తున్నారు. సరే, ఓకే మధు.